హిత్వాన్ని సిద్ధాంతంలో నుండి పుట్టుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ హిందుత్వ అనే దాంట్లోనే సహనం ఉంది అసహనం లేదు తరతరాలుగా ఈ జాతి మీదన జరిగినటువంటి దాడులలో అనేక మంది మత మార్పిళ్లకు గురయ్యారు తీవ్ర హింసకు గురయ్యారు అత్యాచారాలకు గురయ్యారు హత్యలకు గురయ్యారు అలాగే ధర్మ ధ్వంసం జరిగింది ఆలయాలు కూల్చిపోయబడ్డాయి సాంస్కృతిక విధ్వంసం జరిగింది గ్రంథాలను నాశనం చేశారు వేదాలను నాశనం చేసే ప్రయత్నం చేశారు అన్ని రకాలైన కుట్రలు ఈ జాతి మీద జరిగింది అయితే ఈ జాతి ఏనాడు కూడా తమ అస్తిత్వం కోసం పోరాడింది కాబట్టి ఇతర జాతుల్ని నాశనం చేయాలని పోరాడాల ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడానికి హిందూ సామ్రాజ్యాన్ని కోల్చాలన్నటువంటి కుట్రలు జరిగినవి తప్పించి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం వేరే మతాలని నాశనం చేయాలన్నటువంటి కుట్రలు ఎక్కడా జరగలేదు భారతదేశం ఏనాడు కూడా ఆత్మరక్షణ కోసం పోరాడింది కానీ పరాయి వాళ్ళని ఆక్రమించుకోవాలని పోరాడలేదు హిందూ ధర్మంలో కూడా ఉందన్న అదే ధర్మంగా ఉందాం సహనంగా ఉందామని బట్ దాన్ని దుర్వినియోగం చేయడం అన్నటువంటి ఈ మధ్య కాలంలో నోటి దూలగాళ్లతో సమస్య అయిపోయింది హిందుత్వం నేర్పినటువంటి పరమత సహనం హిందుత్వాలోనే ఉంది పరమత సహనం అన్నట్టు ఆ పరమత సహనాన్ని వదిలేసి పరమత ద్వేషం పెరిగిపోయి పెంచేసుకుంటూ అలా ద్వేషించకపోతే వాళ్ళు సరైనటువంటి హిందువులు కాదని వ్యాఖ్యానించడం లేకపోతే గనక హిందువులు హిజ్రాలుగా మారిపోయారు లాంటి పెచ్చకోతలకు వస్తున్నటువంటి వాళ్ళు ఇదే మతానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోతుంది ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్కి ప్రతినిధి రాజాసింగ్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు హిందూ ధర్మాన్ని డెవలప్ చేసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు ఎలాంటి విధ్వంసం చేస్తున్నా సరే నిలబడి పోరాడి బ్రతికించడం అనేది చూస్తే మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతుంది అలా కాకుండా ఎదుటి మతాలని దూషించడం ద్వారా రెండు మతాల మధ్యన ఘర్షణ తీసుకొస్తే ఉపయోగం ఏంటి అదే రాజాసింగ్ పదే పదే చేసుకొస్తుంది ఓ గో సంరక్షణ లేకపోతే నిత్యం పూజ చేస్తాడు అనేటువంటి దాంట్లో రాజాసింగ్ అంటే పాజిటివ్ ఉంటుంది కానీ పరమత దోషను పదే పదే చేస్తుంటాడు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేస్తుంటాడు ఇలాంటిది కొంతమంది ఉన్నారు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఒక వన్ పర్సెంట్ ఉంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పవర్లోకి మా పార్టీ వచ్చింది కదా అన్నటువంటి ఉద్దేశంతో రెచ్చిపోతూ ఉన్నారు ఒక నూపురు శర్మ ఉదంతం భారతదేశానికి మచ్చ తెచ్చిపెట్టింది ఎందుకు ఆవిడ మాట్లాడింది రైటారాంగి ఇప్పటికి కూడా రైటే అని మా వాదించే వాళ్ళు ఉంటారు నీ మతంలో దాన్ని అవమానించడం అని ఎట్లా మాట్లాడుతున్నావు అవతల మతంలో ఉన్నటువంటి దాన్ని అవమానించడం వాళ్ళు ఫీల్ అవుతారు నీ మతాన్ని గురించి ఎదుటి వాళ్ళు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు అవతల మతం గురించి నువ్వు మాట్లాడకూడదు వాదోపవాదాల సందర్భంగా వచ్చినప్పుడు వాళ్ళ మతంలో ఉన్న లోపాలు వాళ్ళు చూసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ చెప్పినంతవరకు బాగానే ఉంటుంది బట్ అందులో ఆ దేవుడి దూషణ అన్నటువంటి ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ హిందువుల్ని దూషించారు కరెక్ట్ మీ సంస్కారానికి వదిలేస్తున్నాం మా దేవు దేవుళ్ళని దూషిస్తున్నారు ఇలాంటి దూషిస్తున్నా కూడా మాకు మా ధర్మం నేర్పినటువంటి సంస్కారం ఏంటంటే మీ విచక్షణకు వదిలేయడం లేదా మేము శాంతియుత నిరసన తెలియచేయటం అన్నటువంటి కాన్సెప్ట్కి వెళ్ళడం పోయి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది అదే పని చేస్తున్నటువంటి నూపురు శర్మ వలన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓ పక్కన దేశం అభ్యున్నతి అది అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ ఉంటే ఆ పరుగుకి ఈ మతం అన్నటువంటి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నటువంటి కొంతమంది ముర్ఖుల వలన వస్తున్నటువంటి సమస్య ఇబ్బంది అవుతుంది దాంతో రాజాసింగ్ సస్పెన్షన్తో ఒక పాఠం చెప్పినట్టయింది నోటి దోళను కంట్రోల్ చేసుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఎప్పటికైనా కంట్రోల్ చేసుకుంటారు లేదు చూడాల్సి ఉంది